ఈరోజు మనం పల్లీల పచ్చడి చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పల్లీల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం పల్లీల పచ్చడి చేసుకుందాం. కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఫ్రై అయ్యాయండి. కొద్దిసేపు చల్లారనిచ్చి పొట్టు తీసుకుందాం. ఇలా ఎత్తే సరిపోతాయండి. కొద్దిసేపు చల్లారనిచ్చి పొట్టు తీసుకుందాం. పల్లీలు చల్లారిపోయాయండి. పొట్టు ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకుందాం. పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందాక మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, రెండు ఎల్లిపాయలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం నానబెట్టిన చింతపండు. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు గింజలు వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర. కొంచెం ఎండుమిర్చి, ఇంగువ. అంతా కలిసేలాగా కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. పల్లీల పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.